నమస్తే ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ సిబిఐ డైరెక్టర్ జడి లక్ష్మీనారాయణ తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం వద్ద తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూజ నిర్వహించారు. స్థానిక యువకులు కొంతమంది జడి లక్ష్మీనారాయణను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం లక్ష్మీనారాయణ తన వ్యవసాయ క్షేత్రంలో కూర్చొని జూమ్ కాల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలతో మాట్లాడారు. భారత రాజ్యాంగం ఎవరి పని వారు చేసుకునే హక్కు కల్పించింది అని, అదే హక్కు ప్రైవేట్ ఉపాధ్యాయులకు, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందుతుందని అన్నారు. అనంతరం తన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ పిచికారీ యంత్రం ద్వారా తన వ్యవసాయంలో పిచికారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో సాంకేతికతను వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామన్నారు. తద్వారా స్థానిక రైతు కష్టనష్టాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెక్కపల్లి సత్యబాబు, మురళీరాజు, రామకూర్తి, రాజా తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ డ్రోన్ ద్వారా జీవామృతం స్ప్రే చేయడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆ తర్వాత కలుపు కూడా తీసివేయడానికి కూడా వ్యవసాయ పనుల్లో భాగంగా ఇక్కడ వచ్చి ఈరోజు ఈ పనులు నిన్న ఈరోజు చేపట్టాము. ఈ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పొలం 29 జూలైన ఇక్కడ ఉంచడం జరిగింది. డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం, మళ్ళా 15 రోజుల తర్వాత ఇప్పుడు ఈరోజు ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం పట్ల మరలడానికి వాళ్ళకు చాలా అపోహలు ఉన్నాయి. వాళ్ళ అపోహలు ఉండడం సహజమే, ఎందుకంటే దీనికి కొద్దిగా డబ్బు పెట్టాలి, ఆ తర్వాత ఉత్పత్తి ఎలా వస్తుందన్నది కూడా చాలామందిలో డౌట్. వీటన్నింటినీ తీర్చడానికి మనమే చేసి ఏ విధంగా ఈ పంట ముందుకు వస్తుందో చూపించడానికి ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాము. మీరు యాక్చువల్గా చూస్తే 5 వారాల్లో ఏదైతే ఇక్కడ చెట్లు అభివృద్ధి ఉందో, అవి ఏ విధంగా పెరుగుదల చూస్తే ఇంతకుముందు ఏ విధంగా ఉండేదో అంతకన్నా చక్కగానే బాగా ఉంది అని చెప్పేసి మా సత్యబాబు గారు మరింత బాగా మంచి గట్టిగా వచ్చిందని మా సత్యబాబు గారు కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే మొత్తం 4 నెలల పంట అంటే 28 వారాలు, 120 రోజులు, 28 వారాలు కాబట్టి అందులో 5 వారాలు అయ్యింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కలుపు కూడా ఎలా మనం నియంత్రించాలన్న దాని గురించి కూడా ఆలోచిస్తాం. సాధారణంగా ఏంటంటే ఈ కలుపు మళ్ళీ తీసివేయడానికి మళ్ళీ అది ఖర్చుతో కూడుకున్న పని. దానివల్ల ఈసారి కొత్త ప్రయోగం చేద్దామని మేము అనుకుంటాం. అజ్వలా అని ఒక అంటే అది బ్యాక్టీరియా అని పెంచుతాం. ఆ అజ్వలాను కనుక మడిలో వదిలేస్తే మనం ఆ అజ్వలా పెరిగిపోయి కలుపును పైకి రానివ్వండి. కాబట్టి ఆ ప్రయోగం కూడా చేయాలని చెప్పేసి వచ్చే వారంలో ఆ అజ్వలా ప్రయోగం కూడా చేసే ఒక ఇది చేస్తున్నాం. తర్వాత గట్ల మీద బంతి నారు వేద్దామని చెప్పేసి, తర్వాత ఆముదం మొక్కలు బంతి నారు ఇవన్నీ వేస్తే ఏవైతే క్రిమి కీటకాలు వస్తాయో అవన్నీ కూడా వాటిపైన ఆకర్షితులయ్యి అవి పంటకు నష్టం కలిగించవు అన్నది ఒక దీని దాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెడదామన్నది ఒక ఆలోచన.